हेलो फ्रेंड्स, वेलकम टू लिस्ट चैनल। ई वीडियो लो मनम इनबॉक्स लोनी मेसेजेस नी एला डिलीट चेयालो मरी एला मूव चेयालो नेर्चुकुंदा। सो इप्पुडु मनकु मेल्स चाला वस्तू उंटाई। सो अंदुलो मनकु कोन्नी अनवांटेड मेल्स उंटाई, कोन्नी इंपॉर्टेंट मेल्स उंटाई। सो अनवांटेड मेल्स नी एला डिलीट चेयालो मरी इंपॉर्टेंट मेसेज नी सेपरेट ओक फोल्डर क्रिएट चेसि एला वाटिनी उंचुकोवालो चूपिस्तानु। सो इप्पुडु मनम सपोज नेनु इक्कड मी अनेदी अंटे नेनु मात्रमे फॉरवर्ड చేసుకున్న మెసేజ్ ఇక్కడ నాలుగు ఉన్నాయి, వీటిని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం। సో దాన్ని డిలీట్ చేయడం కోసం ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక బాక్స్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో చిన్న బాక్స్, దానిపై క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి। ఏంటి అంటే ఆర్చివ్ అని, రిపోర్ట్ స్పామ్ అని, డిలీట్ అని, మూవ్ టు అని, ప్లస్ లేబుల్స్ అని, మోర్ అని ఆప్షన్స్ వచ్చాయి। సో మనం దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి। సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ మెయిల్ ఉంది కదా, ఇప్పుడు మీ ఏఎస్డి అనే మెయిల్, ఇది నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నాను। సో దీన్ని నేను వేరే ఫోల్డర్లోకి పంపించాలనుకుంటున్నాను। సో దానికోసం దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ మార్క్ చేయాలి। మార్క్ చేసిన వెంటనే ఇక్కడ పైన మూవ్ టు అనే ఒక ఫోల్డర్ ఐకాన్ ఉంది, దానిపై క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన వెంటనే మూవ్ టు అని అడిగింది। ఇక్కడ ఒక లిస్ట్ ఛానల్ అని ఒక నేను లేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది లిస్ట్ ఛానల్ అని। సో ఈ లేబుల్ని సెలెక్ట్ చేశాను, వెంటనే అది అందులోకి మూవ్ అయిపోయింది। ది కన్వర్జేషన్ హ్యాస్ బీన్ మూవ్డ్ టు లిస్ట్ ఛానల్ అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వచ్చింది। సో ఇప్పుడు అది మూవ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం। ఇక్కడ మనకు ఇన్బాక్స్లో మళ్ళీ చూపించట్లేదు చూడండి। సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు వన్ మెసేజ్ ఉన్నట్టు చూపిస్తుంది। సో కన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేద్దాం। సో ఇంతకుముందు చేసింది ఇదే కదా, మీ ఏహెచ్డి, అది ఆల్రెడీ ఇందులోకి మూవ్ అయిపోయింది। సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ మెసేజ్ని మూవ్ చేసుకోవచ్చు, ప్లస్ అన్వాంటెడ్ మెసేజ్ని డిలీట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒకేసారి అంటే ఇన్బాక్స్లో ఉన్న అన్ని మెసేజెస్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం। సో అన్ని డిలీట్ చేయడం కోసం ముందుగా మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయి మాత్రం సపరేట్ చేసుకోవాలి। అప్పుడు చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒక బాక్స్ కనిపిస్తుంది సెలెక్ట్ అనేది, దానిపై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అలా చేయవచ్చు। లేదా డైరెక్ట్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద ఇలా ట్రిక్ చేస్తే కూడా ఆల్ సెలెక్ట్ అయిపోతాయి। సో ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, మూవ్, ప్లస్ లేబుల్, సార్చివ్, ఇలా। సో ఇది డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి। సో నైన్ కన్వర్సేషన్ హ్యాస్ బీన్ మూవ్ టు ట్రాష్ పర్మనెంట్లీ అండ్ దిస్ విల్ పర్మనెంట్లీ డిలీట్ ఇన్ 30 డేస్, అంటే 30 రోజుల తర్వాత పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి। సో ఇవన్నీ బిన్లోకి మూవ్ అయ్యాయి। సో విధంగా మనకు ఇంపార్టెంట్ మెసేజ్ని మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసి మూవ్ చేసుకోవచ్చు, ప్లస్ అన్వాంటెడ్ మెసేజ్ని డిలీట్ చేసుకోవచ్చు। సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకండి। మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్తగా అప్లోడ్ అయిన వీడియోస్ అనేవి, దాని గురించి లింక్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది। సో మీరు వాటిని చూడవచ్చు మీ మెయిల్ ఐడి నుంచి। మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ మెయిల్లో పోస్ట్ చేయండి, మరియు ఫీడ్బ్యాక్ కూడా కామెంట్లో ఇవ్వచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।